కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు తృతీయంలో శుక్రకేతువులు ఆర్థిక విషయాలు చాలా చక్కగా ఉంటాయి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది దైవ బలంతో కొన్ని పనులు పూర్తవుతాయి మనోబలంతో పనులు ప్రారంభించండి సకాలంలో వెంటనే విజయం లభిస్తుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాలను మార్చవద్దు వెనకడుగు వేయవద్దు కొన్ని విషయాల్లో తెలియని విఘ్నాలు వెంటాడుతాయి కాలం మిశ్రమంగా ఉన్నందున ఓర్పుతో నిదానంగా పనులు పూర్తి చేసుకొని సత్ఫలితాలని సాధించాలి ధైర్యంగా ముందుకు సాగండి ధర్మ మార్గంలో మేలు జరుగుతుంది అనుమానము భయము ఉన్న విషయాల్లో పునః ఆలోచించండి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి అపార్థాలకు తావలేకుండా సౌమ్యంగా శాంతంగా వ్యవహరించడం మంచిది చెడు ఊహించవద్దు చెడు పలకవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుగా ఉండవద్దు భయం కలగకుండా చూసుకోండి ఇబ్బంది అనిపించినప్పుడు ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది ఏ విషయంలోనూ వెనకడుగు వేయవద్దు వారాంతంలో మంచి జరుగుతుంది సమిష్టి నిర్ణయాలు సమిష్టి కృషి విజయాన్ని ఆనందాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి బాగుంటుంది గురుగారు కర్కాటక రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్ట దైవాన్ని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి